ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మధ్యకాలంలో మహారుద్రయాగాన్ని ఇదే సత్రవలో నిర్వహించడానికి ఋత్విక్కులు పెద్దలంతా కూడా నిర్ణయం చేశారు. ఆ యాగానికి సంబంధించినటువంటి వివరాలని మనకు చెప్పడానికి వీటికి కర్తాకర్మ క్రియలుగా ఉండేటువంటి వ్యక్తుల్ని మనం ఇప్పుడు ప్రశ్నించబోతున్నాం. వాళ్ళు దాన్ని ప్రాక్టికల్గా ఎక్కడ ఏం జరగబోతుందో మనకు నాగూర్శెట్టి గారు వివరిస్తారు. ఇది సందర్శకుల జాతి, ఇక్కడ వాయువులో కూడా ఒక హోమం ఉంటుంది, అలాగే ఈశాన్యంలో కూడా హోమం ఏర్పాటు చేస్తాం. ఆ మధ్యలో కలశస్థాపన కలశాలు ఏర్పాటు చేస్తాము. ఆ మధ్యలో ఉంటుంది ప్రధాన హోమం, ఆగ్నేయంలో ఉంటుంది. ఈ హోమంలో ఈ కూర్చునే సందర్శకులు చుట్టూ కూర్చుంటారు. హోమం చుట్టూ ఇప్పుడు 32 మంది యాగకర్తలు ఆమకృష్ణ ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో హోమ నిర్వహణ జరుగుతుంది. ఈ అన్నదాన సత్రవులో ప్రముఖంగా కరువు కాటకాలకు నిలయమైనటువంటి చిత్తూరు జిల్లాలో వర్షాలు రావాలని, పంటలు పండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మహారుద్రయాగాన్ని ఒక చిన్న సమూహం రాజుగారి ఆధ్వర్యంలో, నాగూర్శెట్టి గారి ఆధ్వర్యంలో గత 5-6 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ అతిరుద్రయాగాన్ని చివరికి సాకారం చేసుకోవటం సంభవిస్తుంది. 20 నుంచి 26వ తేదీ వరకు జరిగిపోయేటువంటి మహారుద్రయాగాన్ని యాగ ప్రణాళికని ఇప్పుడు మనకి ఋత్విక్కుల తరఫున, అట్లానే గ్రామ పెద్దల తరఫున, అట్లానే ప్రణాళిక రచయితలు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు వివరించారు. ఈ ప్రాంగణంలోనే 4 దిక్కులకి సాక్షిగా 4 హోమకుండాలు ఓ ప్రధానమైనటువంటి వేదిక మీద కలశ స్థాపనతోటి 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు సప్తాహం, ఆ 7 రోజుల పాటు 41 మంది ఋత్విక్కులు ఆవాహన చేస్తారు. మహారుద్రుడిని ఆవాహన చేయడం ప్రధానంగా వర్షాలు, ప్రకృతి, పంటలు సుభిక్షంగా ఉండాలి అనే కోరుకునేటువంటి దశల్లో వేదంలో చెప్పినటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా ఇక్కడ చేయడానికి పెద్దలు నిర్ణయించారు. అది మా పాఠకుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాం. ఇది మీరు ప్రస్తుతాన్ని చూస్తున్నటువంటి రాయల చెరువు. రాయల చెరువు పక్కన ఉన్నటువంటి నరసింహరాయలు పెట్టినటువంటి అన్నదాన సత్రంలో జరుగుతున్నటువంటి యాగాన్ని, మహారుద్ర యాగాన్ని, యాగశాలని మీరు ఇప్పటి వరకు ధరించారు. మహారుద్రానికి అతిరుద్రానికి మధ్య తేడా ఏమిటనేటువంటిది చెప్పండి. అతిరుద్రయాగం అంటే 121 మంది ఋత్విక్కులు 11 సార్లు ఒక్కొక్క ఋత్విక్కులు 11 సార్లు నమ్మక నమ్మకాలు చెప్తూ ఉండాలి. ఈ విధంగా 11 రోజులు 121 మంది చేస్తే అది అతిరుద్రయాగం. అదే యాగాన్ని అదే ఋత్విక్కులు 41 మంది అయ్యి రోజుకు 11 సార్లు 7 రోజుల పాటు చేస్తే అది మహారుద్రయాగంగా చెప్పబడుతుందండి. ఈ మహారుద్రయాగం ఫలితం వల్ల శివుడి యొక్క కటాక్షం జరిగి శివుడి తరపైన గంగమ్మ మనకు అనుగ్రహిస్తున్న యొక్క పెద్దల యొక్క వివాచండి.